ఉపాధ్యాయ వృత్తికే కీర్తి తీసుకువచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 126వ జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు స్వర్ణనంది అవార్డులను అందజేస్తున్నామని, ఇందుకోసం టీచర్లు 66వ తేదీలోగా అప్లై చేసుకోవాలని అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సరోజమ్మ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు సభ్యులు ఖాదర్ బాషా, తుంగ యోగేష్ బాబు, షామీర్ ప్రసాద్ రాజు తదితరులతో కలిసి సరోజమ్మ మాట్లాడుతూ, రిటైర్మెంట్ తీసుకున్నా లేదా ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైనా ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ నెల 26వ తేదీలోపు వాట్సాప్ నెంబర్ 6302908528కు పంపాలని కోరారు. టీచర్ వృత్తిలో ఉండి కూడా ప్రైవేట్గా వర్క్ చేసి రిటైర్మెంట్ అయ్యి వాళ్లకు గుర్తింపు లేని వాళ్ళు ఎందరో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు మా దృష్టికి వచ్చింది. ఆ విధంగా వాళ్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న ఆయన జయంతి, సండే అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి 8 తారీఖు రోజు మేము మా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవార్డుకి అప్లై చేసుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అర్హత ఉన్నవాళ్ళు, ఉండబోయే వాళ్ళు, ప్రస్తుతం రిటైర్మెంట్గా ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు నంది అవార్డు సినీ రంగానికి చెందే ఉంది. కానీ మన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రిటైర్మెంట్ అయిన టీచర్లకు స్వర్ణనంది అవార్డుతో వాళ్ళని సత్కరించాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగా రిటైర్మెంట్ ఉన్నవారందరూ కూడా తమ తమ బయోడేటా మా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వాట్సాప్ నెంబర్కి పంపించాల్సిందే కోరుతూ, అలాగే ప్రస్తుతం నడుస్తున్న టీచర్స్, గవర్నమెంట్ టీచర్ కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ, టీచర్ వృత్తి ఏ రంగమైనా సరే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి సేవ ఒక ఈరోజు టీచర్, డాక్టర్ అయినా, ఇంజనీరింగ్ అయినా, సినిమా ఫీల్డ్కి వెళ్ళినా, ఏ రంగానికి వెళ్ళాలన్నా చదువు ముఖ్యం. వాళ్ళ బ్రతుకు ఈరోజు ఎంత స్టేటస్లో ఉన్నా కూడా ఆ జీవితాన్ని చూపించేది గురువులే కాబట్టి ప్రతి ఒక్క గురువుకు పాదాభివందనం చేస్తూ మరి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా ఈ సెప్టెంబర్ 8న తిరుపతిలో జరిగే కార్యక్రమానికి తప్పకుండా రావాలని కోరుతూ